हेलो फ्रेंड्स, वेलकम टू रिकी टिकी 99 चैनल। स्पेशल वाव फ्रांस करी चाला टेस्टी गा रेस्टोरेंट स्टाइल इंट्लोने एंतो ईजी गा चेसुकुने प्रोसेस नेनु मीकु चूपिस्तानु। ट्राई चेसे मुंदु ओक चिन्न माट, फर्स्ट टाइम एवरैना चूस्तुंटे रिकी टिकी 99 चैनल नी सब्सक्राइब चेयंडी। ओके, लेट्स स्टार्ट प्रोसेस। ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకుని అందులో కర్రీకి సరిపడా అంటే 4 or 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్, పచ్చిమిర్చి, ఇవి హీట్ అయిన ఆయిల్లో మొత్తం వేసేసుకోవాలి। వేసిన తర్వాత ఇలా లైట్ డీప్ ఫ్రై చేసుకోండి। స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ ఉంచండి। ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటా నేనైతే ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది రైస్ లో కదా నేను ప్రిపేర్ చేసేది, అందువల్ల టమాటా వేస్తే మనకి గ్రేవీ బాగా వస్తుంది। టమాటా ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు। టేస్ట్కి సరిపడా 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। చూసారు కదా టమాటాలు అయితే మెత్తగా బాయిల్ అయిపోయినాయి। ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా కడిగిన ఫ్రాన్స్ తీసుకోవాలి, అవి కూడా ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు ఫ్లేమ్ పెట్టుకోండి, స్టవ్ అయితే ఇప్పుడు మీడియం ఫ్లేమ్ అస్సలు ఉంచొద్దు। మొత్తాన్ని ఇలా మిక్స్ చేసిన తర్వాత జీడిపప్పు ధనియాలు వేసి నేను మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇంట్లో ఉంది అదే వేసుకున్నాను, లేదంటే మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు। 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి, స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, మీడియం కావాలి అనుకుంటే 2 వేస్తే సరిపోతుంది। ఇప్పుడు ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి, స్టవ్ అయితే హై ఫ్లేమ్ ఉంచండి। చూసారు కదా చాలా బాగా కుక్ అవుతనే ఫ్రాన్స్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఈజీ ప్రాసెస్। ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి, ఉల్లిబందు అని ఉంటుంది అది కూడా ఉంటే వేసుకోండి, ఇంకా టేస్ట్ వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ। ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం। చూసారు కదా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రాన్స్ కర్రీ, అయితే నాకైతే చాలా ఇష్టం ఫ్రాన్స్ కర్రీ, మీరు కూడా ట్రై చేసేయండి, ఆలస్యం ఎందుకు। ట్రై చేసే ముందు మళ్ళీ చెప్పాను అనుకోకండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రిక్కీ టిక్కీ 99 ఛానల్। ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోండి అంతే। ఇప్పుడు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది। చూసారు కదా ఇలా వాటర్ మొత్తం డ్రై అయిపోతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రాన్స్ కర్రీ। కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం। వావ్, చూసారు కదా వేడి వేడి ఫ్రాన్స్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, మీరు కూడా ట్రై చేయండి। ట్రై చేసి ఎలా ఉందో రిక్కీ టిక్కీ 99 ఛానల్కి కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి। నాన్ వెజ్ కర్రీస్లో ఫాస్ట్గా అయ్యే కర్రీ కూడా ఫ్రాన్స్ కర్రీయే, కంపల్సరీ ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।